ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఉప్పుటూరు గ్రామంలో వెంచేసి ఉన్న దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ స్వామివారి సన్నిధికి ప్రక్కనే మరొక వైపు శ్రీ చెన్నకేశవ స్వామివారి సన్నిధి కూడా ఉంది. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని చెబుతారు. చతుర్భుజాలతో శంఖుచక్రాలతో సుమారు 5 అడుగుల ఎత్తున ఉన్న శ్రీ స్వామివారి మూలమూర్తి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయంలో శ్రీ స్వామి అభయహస్త ముద్రాంకితుడై భక్తులను తన దివ్య దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నాడు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు అంశలుగా పరమ వైష్ణవాచార్యులుగా పేరొందిన పన్నిద్దరాళ్వార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. వీరు 4000 పేరుతో 4000 పాశురాలను రచించి ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తించి సేవించి తరించారు. వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతః తదితరాణి తృణాయమేనే అస్మన్ గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆలయానికి వెలుపల ఉన్న ఊంజల్ మండపంలో ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, అలమేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిల ఉత్సవమూర్తులను సేదదీరుస్తారు. ఆలయ ప్రాంగణంలోనే మరొక వైపు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి కూడా నెలకొని ఉంది. అభయ వరదహస్తాం, పద్మసింహాసనస్థాం, కనక కమలయుగ్మాం, ప్రౌల సర్వాణి పద్మాం, అణుపరిమిత తనుమధ్యాం, కుంభి కుంభస్థలాఢ్యాం, మృదుల గిరి శోభాం, శ్రీ రాజ్యలక్ష్మి ప్రసన్నా భవేత్. శ్రీ రాజ్యలక్ష్మీదేవి పద్మంలో నివాసముండి పద్మాలను హస్తాల ధరించి త్రైలోక్యమూర్తి అయి చిరుమందహాసంతో భక్తులందరినీ సదా కాపాడుతూ ఉంటుంది. సకల పుష్పాలంకార శోభితంగా రజత కవచాలంకృతురాలై అభయహస్తంతో చతుర్భుజాలతో విరాజిల్లుతున్న శ్రీ రాజ్యలక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కుంకుమాది పూజలు విశేషంగా జరుపుతారు.